హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ నెల 29వ తేదీన ధనత్రయోదశి రాబోతుంది. ఇది ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు. ఇది లక్ష్మీదేవి పుట్టినరోజు. దేవవైద్యుడైనటువంటి ధన్వంతరి జన్మించింది కూడా ఈరోజే. ధనత్రయోదశి దీపావళికి 2 రోజుల ముందు వచ్చే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మందనం చేయు సమయంలో పాల సముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతేకాదు, సంపదలను ప్రసాదించే కల్పవృక్షం కామధేనువు దేవవైద్యుడు కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఈరోజు ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి, దానికే ధనత్రయోదశి అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లేకపోతే ఎంత చదువు చదివినా ఎన్ని తెలివితేటలు ఉన్నా జీవితం శూన్యం. అందుకే సర్వసంపద ప్రదాయనైన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈరోజు శ్రీ మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు. శ్రీ మహాలక్ష్మి ధనానికి ప్రతిరూపం. అందుకే ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ ధనత్రయోదశిన ఈ పండుగగా జరుపుకుంటారు. ధనానికి ఆదిదేవత శ్రీ మహాలక్ష్మి, ధనానికి ఆదినాయకుడు, ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు. అందుకే ఈ ధనత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు. సాధారణంగా ఈ దీపావళి లక్ష్మీ పూజను సాయంకాలం సంధ్యా సమయంలో ప్రదోష వేళల్లో వృషభ లగ్నంలో చేస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిమిషాలు ఈ ప్రదోష కాలం ఉంటుంది. కనుక ఈ సమయంలో శ్రీ మహాలక్ష్మికి పూజలు చేసుకుంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాల్లో శ్రీ మహాలక్ష్మిని కుబేరుడితో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు. అలాగే ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే సంపద పొందుతారని, అదృష్టవంతులు అవుతారని, ఏడాది పొడవునా తమకు ధనలక్ష్మి కృపా కటాక్షాలు చేకూరుతాయని అందరూ అంటూ ఉంటారు. నమ్మకం కూడా ఇలా ఈరోజు బంగారం కొనటం వలన కుటుంబంలో అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని ఒక నమ్మకం ఏర్పడింది. అందుకే ఈరోజు ఏదో ఒక చిన్న బంగారు వస్తువైనా సరే కొనుగోలు చేస్తారు. ఖచ్చితంగా ధనత్రయోదశి నాడు మహిళలు బంగారం వెండి వస్తువులను కొనుగోలు చేస్తారు. వాటికి పసుపు కుంకుమ రాసి అమ్మ పాదాల చెంత ఉంచి పూలతో పూజ చేస్తారు. అందరి దగ్గర బంగారం కొనే స్తోమత ఉండదు. అయితే ఇలాంటి అద్భుతమైన రోజున ఎవరైతే 5 రూపాయల బిళ్ళతో ఇది కొని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజిస్తారో, మీరు 1000 కిలోల బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నంత మహాపుణ్యం వస్తుంది. ఈరోజు బంగారం కొనవలసిన పని లేదు, కానీ 5 రూపాయలతో ఈ వస్తువును కొని ఇంటికి తెచ్చుకుంటే మీరు బంగారాన్ని ఇంటికి కొని తెచ్చుకున్నట్లే తొందరలో బంగారం కొనుక్కునేంత ధనాన్ని సంపాదించగలుగుతారు. మరి ఎంతో శక్తివంతమైన ఈ ధనత్రయోదశి రోజు 5 రూపాయలతో ఏం కొనాలి, ఏం కొని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లోని దరిద్రం మొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ధనత్రయోదశిగా జరుపుకుంటూ ఉంటారు. దీనినే దంతేరాస్ అని కూడా అంటారు. ధనత్రయోదశితోనే దీపావళి పండుగ మొదలవుతుంది. అయితే ఈ పండుగ రోజు యమదీపం వెలిగిస్తారు. ఇలా చేస్తే ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు దూరమవుతాయని, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. యమదీపం ఎలా వెలిగించుకోవాలి అంటే, ధనత్రయోదశి రోజు చీకటి పడ్డాక గోధుమ పిండితో చేసిన దీపాన్ని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వెలిగించుకోవాలి. సాయంత్రం పూట ముందుగా గోధుమ పిండిలో ఒక గవ్వ, ఒక రాగి నాణం ఉంచి దీపం తయారు చేసుకొని చీకటి పడ్డాక గుమ్మం దగ్గర ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. మరుసటి రోజు రాగి నాణాన్ని, గవ్వను దీపం నుండి వెలికి తీసి బీరువాలో లేదా ధనాన్ని దాచే చోట దాచుకోవాలి. ఇలా చేస్తే అపమృత్యు దోషాలన్నీ తొలగి ఆయుసు పెరుగుతుంది. వచ్చే సంవత్సరం వరకు మృత్యుగండాలు రావు. ఈ దీపాన్ని దక్షిణం వైపు యముడు కోసం పెడతారు, కనుక దీనిని యమదీపం అంటారు. ఈ దీపం వలన యముడు సంతోషించి
మీ ఇంట్లో అపమృత్యు దోషాలు రాకుండా చేస్తాడు. అదేవిధంగా ఈ దీపం చనిపోయిన మన పెద్దవారికి దారి చూపుతుందని, ఈరోజు మన ఇంటికి చనిపోయిన పెద్దలు వస్తారని, వారు ఈ దీపాన్ని చూసి సంతోషిస్తారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. బంగారం కొనుగోలుకు అత్యంత శుభప్రదమైన దినాల్లో ధనత్రయోదశి కూడా ఒకటి అని అందరూ చెప్తారు. కానీ కాదు, గురు పుష్యయోగం, రవి పుష్యయోగం ఉన్న రోజుకు బంగారం కొనడానికి మంచి రోజు. వ్యాపార సంస్థలు ధనత్రయోదశి రోజు బంగారం కొనాలని విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. కానీ దీనికి ఎటువంటి శాస్త్ర ప్రమాణం లేదు. ధనత్రయోదశి నాడు పండితులకు, బ్రాహ్మణులకు వస్త్రదానం, సువర్ణదానం, ఆభరణ దానం చేయటం వలన విశేష ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్పాయి. కానీ బంగారం కొనమని చెప్పలేదు. సువర్ణము అంటే లక్ష్మీదేవి ప్రతిరూపం, ఆభరణాలు. నారాయణుడు ప్రతిరూపం కావున వస్త్రము, సువర్ణము, సువర్ణ ఆభరణాలు ఈరోజు విరివిగా దానం చేసి లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందాలి. ఈ కాలంలో ధనత్రయోదశి రోజున బంగారం కొనాలని ప్రచారం మొదలైపోయింది. కానీ అటువంటి నియమం ఏమీ లేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో దేశంలోకి బహుళ క్రాంతి సంస్థలు వ్యాపారం కోసం వచ్చాయి. లాభాలు అర్జించడమే ధ్యేయంగా ఉన్న సంస్థలు వ్యాపారం చేసుకోవటం కోసం అక్షయ తృతీయ ధనత్రయోదశి రోజున బంగారం కొనాలని ప్రచారాన్ని మొదలుపెట్టారు. అసలు ఇటువంటి ఆచారం మన బామ్మలకు, అమ్మమ్మలకే తెలియదు. వాళ్ళకే ఇది వింతగా ఉందంటే అసలు విషయం ఏంటో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో పండుగ రోజు అంటూ ఏదైనా ఉందంటే అది దానం చేసిన రోజే. సంపదలు దాచుకోవడం కాకుండా ఉన్న సంపదను పుణ్యంగా మార్చుకొని వచ్చే జన్మలకు ఉపయోగించుకోవటం భారతీయుల విధానం. ధనత్రయోదశి రోజున కూడా అదే చేయాలి. బంగారం కొని దాచుకోకూడదు, ఉన్నదానిలో దానాలు చేయాలి. ఈరోజు చేసే దానం, పూజ, జపం అధిక ఫలితాలను ఇస్తుంది. అందరూ కూడా గుర్తించుకోండి, ఈరోజు బంగారం కొనాల్సిన పని లేదు. కుదిరితే బంగారం దానం చేయండి, లేదంటే మీ దగ్గర ఉన్న బంగారాన్ని లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేసుకోండి. ఇంట్లో ఉన్న బంగారంతోనే పూజ చేసుకొని యమదీపం వెలిగించుకోవాలి. ఇక ఎంతో పవిత్రమైన ఈ ధనత్రయోదశి రోజు మీరు బంగారం కొనాల్సిన పని లేదు. మహావిష్ణువు అంశావతారంగా అమృత కలస వాసుడైన సమస్త ప్రజలకు నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఈరోజే ఆవిర్భవించాడు. కాబట్టి ధన్వంతరి జయంతి కూడా ధనత్రయోదశిని జరుపుకుంటారంటే ధనత్రయోదశి రోజే లక్ష్మీదేవి జన్మించింది, ధన్వంతరి జన్మించాడు. ఈరోజు వామనుడు బలిచక్రవర్తి వద్ద 3 అడుగుల నేలను దానంగా స్వీకరించి భూలోకం మొత్తాన్ని ఒక్క పాదంతో ఆక్రమించాడని పెద్దలు చెప్తున్నారు. అంతేకాదు, ఈరోజే లక్ష్మీదేవిని నరకాసురుని చెర నుండి విముక్తురాలను చేసి శ్రీ మహావిష్ణువు ఆమెను ధన అధిష్ట దేవతగా ప్రకటించి ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిశక్తురాలను చేసింది ఈరోజే. ధనానికి అధినాయకుడు, ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు. అందుకే ఇతను ఈరోజు శ్రీ మహావిష్ణువుతో పాటు కుబేరుడిని కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఈ ధనత్రయోదశి రోజు ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక అందరూ ఈ రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించండి. ఇక ఎంతో పవిత్రమైన ధనత్రయోదశి రోజు మీరు బంగారం కొనవలసిన పని లేదు. ఈరోజు మీరు కేవలం 5 రూపాయలతో ఒక ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకొని ఆ ఉప్పుని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెడితే మీరు 1 కిలో బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే. ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం. ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవికి బంగారం కొన్న ఉప్పు అంటేనే ఎక్కువ ఇష్టం. కనుక ఈ ధనత్రయోదశి రోజున మీరు ఏ సమయంలో అయినా సరే గల్లు ఉప్పును, అనగా గల్లులుప్పును తెచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యథావిధిగా లక్ష్మీదేవిని పూజించాలి. ఈరోజు ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది. అప్పుల బాధలు పోతాయి, ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక అందరూ కూడా ఉప్పును కొని తెచ్చుకోండి. ఉప్పు దొరకకపోతే పసుపునైనా సరే కొని తెచ్చుకోవచ్చు. ఎందుకంటే పసుపు పసిడి రంగులో ఉంటుంది. పసుపు శుభానికి సూచిక. పసుపు బంగారంతో సమానమని పురాణాలు వర్ణించాయి. పసుపు లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. పసుపు లేకుండా ఏ శుభకార్యమూ జరగదు.
బంగారం లాంటి పసుపు వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. బంగారం కన్నా పసుపు వలనే మనకు ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి. అందుకే మన పెద్దలు పసుపును బంగారంగా భావిస్తారు. ధనత్రయోదశి రోజు మీరు ఏ సమయంలో అయినా సరే షాప్కు వెళ్ళి చిన్న పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యథావిధిగా లక్ష్మీదేవిని పూజించాలి. ఈరోజు ఇలా చేస్తే కోటి రూపాయల బంగారం కొన్నంత అఖండ ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది. అప్పుల బాధలు పోతాయి. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పోయి పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక ధనత్రయోదశి రోజు గల్లులుప్పును కానీ లేదా పసుపు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన 100 కేజీల బంగారం కొన్న ఫలితం వస్తుంది. మీకు ధనానికి లోటు రాదు. ధన సమస్యలు పోతాయి, కష్టాలు పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీరు అపర కుబేరులుగా మారి ఆనందంగా జీవిస్తారు. ఒక పురాణ కథ ప్రకారం పాలకడలిలో శేషతల్పంపై పవలించే శ్రీ మహావిష్ణువు చెంత ఉండే శ్రీ మహాలక్ష్మి భూమిపైకి వచ్చిన రోజు ధనత్రయోదశిగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. కలియుగం ప్రారంభమైన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు గొప్పవారు అన్న విషయాన్ని తెలుసుకునేందుకు భృగు మహర్షి విష్ణు నివాసమైన వైకుంఠానికి వెళ్తాడు. అక్కడ తనను గమనించిన లక్ష్మి విష్ణువులను చూసి మహర్షి శ్రీహరి వక్షస్థలాన్ని కాళ్ళతో తంతాడు. విష్ణువు ఆయన్ను క్షమించమని అడుగుతూ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడి భృగువుకు అరికాల్లో ఉన్న కంటిని చిదిమేసి ఆయన కోపాన్ని అహంకారాన్ని హరిస్తాడు. తన భర్త ఓ ముని పాదాలను పట్టుకోవడం, అంతకుముందు తన నివాసమైన విష్ణువు గుండెలపై కాలుతో తన్నడం నచ్చని లక్ష్మీదేవి అలిగి భూమిపైకి వచ్చేస్తుంది. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఆమె భూమిపై ఉన్న కరవీరపురానికి చేరుకుంటుంది. లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన విషయాన్ని గమనించిన కుబేరుడు ఆమె వెంటనే ఆమెను పూజించి లక్ష్మీదేవి కరుణను పొందాడు. లక్ష్మీ వచ్చింది త్రయోదశి కాబట్టి అది ధనత్రయోదశి అయింది. ఈరోజు అనగా ధనత్రయోదశి రోజు శుచిగా స్నానాదులు ముగించుకున్న తర్వాత ఏమీ లేని పేదవాళ్లకు భోజనం పెట్టాలి. ఇంట్లోని ఆడపిల్లలను లక్ష్మీ స్వరూపాలుగా భావించి వారికి కానుకలు ఇవ్వాలి. లక్ష్మీదేవిని స్వర్ణ పుష్పాలతో అర్చించాలి. స్వర్ణ పుష్పాలు లేనప్పుడు బంగారం వంటి మనసుతో అర్చించడానికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవి అయి నమః అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.